హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజస్వి. వెల్కమ్ టు మిలియన్ ఫుడ్ వరల్డ్. ఈరోజు మనం బెండకాయతో రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా చేసుకోబోతున్నాం అండి. బిండి మసాలా అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఒక బౌల్లో 1 కప్ కర్డ్ తీసుకుందాం. ఫ్రెష్ కర్డ్ యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ ఉండలు ఏమి లేకుండా చక్కగా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు 1 కప్ కోకోనట్ మిల్క్ వేస్తున్నాను. రెండింటిని బాగా కలుపుకోవాలి. పెరుగు పుల్లగా లేకుండా చూసుకోండి. పుల్లగా ఉండే పని అయితే 1.5 కప్ వరకు కోకోనట్ మిల్క్ తీసుకోండి. ఇప్పుడు ఒక బ్యాండిల్ పెట్టి ఆయిల్ 1.5 కప్పు వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మస్టర్డ్ సీడ్స్, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆవాలు చిటపటం అన్నాక ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు. నేను 2 ఉల్లిపాయలు కోసానండి. అవి కూడా బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోవచ్చు ఈ కర్రీ మొత్తం. కొంచెం బాగా వేగిన తర్వాత, లైట్గా వేగించుకున్నాక కర్రీ లీవ్స్, కరివేపాకు, తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నాను, మొత్తం కూరకు సరిపడే సాల్ట్. తర్వాత పసుపు కొంచెం వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్. దాని తర్వాత కారం 1 టేబుల్ స్పూన్. మీకు కారం ఎక్కువ కావాల్సి వస్తే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మనం ఇంకా పచ్చిమిరపకాయ ఏమీ వాడట్లేదు కాబట్టి దీనిలో 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. బాగా కలుపుకొని గరం మసాలా 1 టేబుల్ స్పూన్. గరం మసాలా ఇష్టం లేని వాళ్ళు దానికి బదులు ధనియాల పొడి వేసుకున్నా ప్రాబ్లం లేదు. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. గరం మసాలా కూడా వేశాక కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత బెండకాయలను చూసారా, నేను ఎంత పొడుగ్గా కోసానో కరెక్ట్గా అంత కోసుకుంటేనే ఈ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. వేసేసుకున్నాక 1/2 కేజీ వరకు తీసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోండి. చిన్న చిన్నవి అయితే చెదురు అయిపోయే అవకాశం ఉంది. మనం పాలు వేస్తున్నాం కదా కోకోనట్ మిల్క్, దానివల్ల. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే 5 నిమిషాలు ఉడకబెట్టండి. జస్ట్ బెండకాయలు మగ్గిపోతే సరిపోతుంది. సగం మగ్గినా చాలు అన్నమాట. మిగిలింది మనం తర్వాత కోకోనట్ మిల్క్ మిక్స్చర్ వేసుకుంటాం కదా, దానిలోనే కొంచెం ఉడికిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ కలిపి పెట్టుకున్న పెరుగు, కోకోనట్ మిల్క్ మిక్స్ వేసుకుందాం. బాగా ఒక్కసారి కలిపి మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి 10 నిమిషాలు ఉడకబెట్టేద్దాం. చక్కగా గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేసి ఆయిల్ ఇలా చూసారా ఎంత పైకి అట్లా తేలుతుంది, దగ్గరకు వచ్చేసి 1 క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేసింది. బెండకాయలు కూడా చక్కగా ఉడికాయి, చెదురు అయిపోకుండా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇలా ఉడకబెట్టుకుంటే బెండకాయలో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే ముక్కలు ఇంత సైజులోనే కట్ చేసుకొని ఈ కర్రీని చేసుకోవాలి. చూసారు కదా ఎంతో రుచికరమైన బిండి మసాలా, కొత్తగా. ఇంట్లో ట్రై చేయండి, రైస్కి చాలా బాగుంటుంది. సరికొత్త వంటల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మిలియన్ ఫుడ్ వరల్డ్.